బ్యాంకు ఉద్యోగులు మరోసారి బంద్కు దిగబోతున్నారు. ప్రైవేట్ పబ్లిక్ రంగ బ్యాంకులకు చెందిన 10 లక్షల మంది బ్యాంకర్లు ఈ నెలలో 2 రోజుల పాటు బంద్ నిర్వహించనున్నారు. వేతనాల సమీక్ష విషయంలో శనివారం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్లు యుఎఫ్బియుకి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఐబీఏకి మధ్య జరిగిన చర్చలు విఫలమవడంతో బ్యాంకు ఉద్యోగులు ఈ బంద్ చేపట్టబోతున్నారు. యుఎఫ్బియులో 9 బ్యాంకు యూనియన్లు ఉన్నాయి. బ్యాంకు ఉద్యోగులకు అందించే వేతన పెంపు చాలా తక్కువ మొత్తంలో ఉందని బ్యాంకర్లు ఆరోపిస్తున్నారు. కేవలం 2% పెంపు చేపట్టడం చాలా దారుణమన్నారు. వేతనాలు పెంచేలా ఐబీఏకి సూచించాలని, ఒకవేళ ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా ఈ విషయంలో విఫలమైతే ఈ నెల చివరిన 48 గంటల పాటు బంద్ చేయాలని పిలుపు ఇచ్చారు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సిహెచ్ వెంకటాచలం. అయినప్పటికీ పలుసార్లు ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ బ్యాంకు యూనియన్లకు మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయంపై 2018 మార్చి 15న యూనియన్లు బంద్కు పిలుపునిచ్చాయి. మరోసారి ఐబీఐ చర్చలకు విఫలమవడంతో యూనియన్లు ఆ బంద్ను వాయిదా వేశాయి. శనివారం ముంబైలో బ్యాంకు యూనియన్లకు ఏబీఐకు మధ్య జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి. దీంతో ఈ నెలాఖరున 2 రోజులు బంద్ చేపట్టాలని యూనియన్లు నిర్ణయించాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.